బావునా కాకా? ఆ బావునా బిడ్డ. ఓ దిక్కు కేసీఆర్ పాలనలా ఊళ్ళన్నీ వెలిగిపోతున్నాయి, ఇంటింటికి పథకాలు అందుతున్నాయని ఓ గింత పొడుగు మాట్లాడుతున్నారు. ఈడేమన్నా పనితీరు కనిపిస్తుందా? పల్లెళ్ళల్లో పల్లెలు మొలిసినట్టే ఉంది కదా ఇంకా కథ. ఇవ్వాలి బిడ్డ నువ్వు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కదా, ఏం జరుగుతుంది ఏం కథ అని తెలుసుకునేది ఎందుకు వచ్చిన? ఈడైతే ఘోరంగానే ఉంది కదా, కేసీఆర్ చేసి పెట్టింది ఏం లేనట్టు కొడుతుంది. ఇవ్వాలరా నువ్వు, మంచి మర్యాద లేదా? కేసీఆర్ అయింది కేసీఆర్, నువ్వేమైనా పేరు పెట్టావా? కేసీఆర్ సారు అను. అబ్బో ఏం చేసిండే సారు, మనం కట్టే ట్యాక్స్ పైసలతోటే కదా సంక్షేమ పథకాలు ఇస్తుంది, పింఛన్లు ఇచ్చేది. ఆయన ఏమన్నా ఇంటకెళ్ళి కడుతుండా? ఆయన ఏమన్నా ఇంటకెళ్ళిస్తుండా జేబులకెళ్ళిస్తుండా అని మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ళ బట్టి నువ్వు నేను మనందరం కలిసి సర్కారుకు ట్యాక్సీలు కట్టినాం కదా, సర్కార్కి ఎంతో ఆమదానం వచ్చింది కదా, మరి ఇన్నేళ్ళ బట్టి వీళ్ళందరూ ఎందుకు చేయలేదయ్యా? ఇవరంగల్ల ఇల్లు ఆయన పచ్చని పందిరి వేసుకుంటే ఊకుండా లేని కోతలు వచ్చాడ ఉడవిగినాయట. గట్లంటేంది కాక, మరి లేకపోతే ఏంది, జనం కోసమే కదా చేసేది. చెప్పేటోళ్ళకు శరం లేకున్నా వినటోళ్ళకు ఇజ్జత్ ఉండాలి కదా. ఆడబిడ్డల అగ్గానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు, శాతగాని ముసలాళ్ళకు ఆసరా అయింది ఎవరు, చీకట్లు పడుతున్న బతుకులకు కంటి వెలుగుని ఇచ్చింది ఎవరు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది ఎవరు, పెట్టుబడి సాయం కింద అన్నదాతను ఆదుకున్న రైతు బంధు ఎవరు, రైతు చనిపోతే బీమా ఇచ్చి ఆసరైంది ఎవరు, మన ఊరు మనబడి పేరు మీద పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏ లీడరు పనిచేసిండు? వాళ్ళ మనవడి తినే తిండి పిల్లలందరు తినాలని సంక్షేమ హాస్టళ్ళల్లో సన్నబియ్యం పెడుతున్నది ఎవరు, ప్రాజెక్టులు చూసి పానం ఓర్వలేని వాళ్ళు, కష్టాలు తీర్చే పథకాలు ఇస్తుంటే కళ్ళు మండేటోళ్ళు తిని అరగక గట్టెక్కి కూస్తాండ్రు. మళ్ళీ ఇక్కడ ఉండవు ఓ